రామగుండం నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు కాంపిల్లి రఘుబాబు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఇప్పటి వరకు ఉన్న పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసిన అనుభవం ఉన్న తనను ఎన్నికలు ఆదరిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేరు కాంపల్లి రఘు. నేను ఈరోజు మన రామగుండం అసెంబ్లీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా నిలబడడానికి మీ ముందుకు వస్తున్నా. ఒకసారి యువతకు అవకాశం ఇవ్వాలని ఈ మన రామగుండం ప్రజలను కోరుకుంటున్నా. ఎందుకంటే ఏళ్ళ పరిపాలన చూస్తున్నాం, యువతకు ఇప్పటి వరకు ఏం జరిగింది లేదు. కనీసం నిరుద్యోగ వృత్తి అనేది కూడా ఇంతవరకు అమలు చేయట్లేదు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రీవియస్గా 30 లక్షల మంది విద్యార్థులు కోచింగ్ తీసుకొని మరి ఉన్నది లేని తినుకుంటా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు ఉద్యోగాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, స్కాలర్షిప్ లేవు, టీచర్స్ కొలువు లేటువైనవి, డిఎస్సీ లేటువే, ఇంతవరకు డిఎస్సీ కూడా పడలేదు. దాని గురించి ఒకసారి యువత ఆలోచించాలి. ఇంకోటి మనము తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ నీళ్ళేమో నిధులేమో కానీ నియామకాలు ఎటుపోయినాయి? ఈ విద్యార్థులు ఒకసారి ఆలోచించాలి. నాడు తెలంగాణ ఉద్యమానికి, మలిదాస పోరాటానికి బలి అయిన మన శ్రీకాంతాచారి ఇది కాదు కోరుకున్నది, ఈ తెలంగాణ కాదు కోరుకున్నది. బంగారు తెలంగాణ అంటే మన భవిష్యత్తు లేని పరిస్థితులైంది. ఇవాళ బంగారు తెలంగాణ ఏమో కానీ రాను రాను కాలాన బొందల తెలంగాణ అనే అయ్యే అవకాశం ఉన్నది. విలేకరుల సమావేశంలో వినయ్ కుమార్, శివ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.